ఇప్పుడే మరో ఘోర ప్రమాదం రెండు రైళ్ళు ఎదురు ఎదురుగా వచ్చిన రెండు రైళ్ళు డి మీరు చూసుకున్నట్లయితే రెండు గూడ్స్ రైళ్ళు డి ప్లాట్ఫామ్ సిగ్నల్ రూమ్ మొత్తం కూడా ధ్వంసం అనమాట ఇది మనకు పశ్చిమ బెంగాల్లోని బంకురాలోని హోండాలో తెల్లవారుజామున రెండు గూడ్స్ రైలు ఢీ రైలు ప్రమాదం జరిగింది దీని తర్వాత పన్నెండు భోగిలు పట్టాలు తప్పాయి ఈ ఘటనలో ప్లాట్ఫామ్ ఒకటి సిగ్నల్ రూమ్ ఒకటి ధ్వంసం అయ్యాయి కాగా డ్రైవర్కు గాయాలయ్యాయి ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందనమాట ఇందులో రెండు సరుకు రవాణా రైళ్లకు చెందిన ఒక ఇంజిన్ సహా పన్నెండు భోగిలు పట్టాలు తప్పాయి తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో ఆద్రా కాగజ్పూర్ బ్రాంచ్లో రైలు రాకపోకలు అంతరం ఏర్పడింది స్థానిక సమాచారం ప్రకారం ఓడా రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ లైన్పై నిలబడి ఉన్న గూడ్స్ రైలు వెనుక బంకురా నుండి వస్తున్న మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది ఒక ఇంజన్తో పాటు రెండు గూడ్స్ రైలులోని పన్నెండు కోచ్లు పట్టాల తప్పి స్థానికులు డ్రైవర్లను కాపాడారు రెండు సరుకు రవాణా రైలు ఒకే లైన్పై ఎలా వచ్చాయని ప్రశ్న అయితే తలెత్తింది సో ఈ విధంగా మరొక ఘోర ఇక్కడ ప్రమాదం రైలు ప్రమాదం సంభవించింది మనకి ఈరోజే ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం